హలో హలో నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి, శాంతి స్వరూప్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి మేడం, మాది నిర్మల్ అండి. చెప్పండి చెప్పండి. ఏంటండి? త్రీ ఇయర్స్. ఓకే, టూ ఇయర్స్. ఓకే, జస్ట్ వాడు వాడుకున్నప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తాడు బాగా. అక్కడికి వెళ్ళకరా అన్నప్పుడు మొఖాన ఊ మూయడం, వాడు కొట్టలేక కోపం బాగా వచ్చి మొఖాన ఊ మూయడం అసలు బాగా చేస్తుంటాడు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు వాళ్ళని ఏమనలేక ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ అంటే అలాంటివన్నీ ఎట్లొస్తాయి అంటారు పిల్లలకి? లేదు, ఇక్కడ మనం ఒక రెండు విషయాలు గుర్తుంచుకోవాలా. టూ ఇయర్స్ అన్నారు, ఏజ్ గ్రూప్ టూ అన్నారు. టూని టెరబుల్ టూస్ అంటారు, మీరు విన్నారో లేదో. టూ ఏజ్ గ్రూప్ని టెరబుల్ టూస్ అంటే టూని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం. అది టూ టు సిక్స్ అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేది మీరు విని, నేను చెప్పేది మీరు అర్థం చేసుకొని మీరు ఆలోచించే శక్తి ఉంటే మిమ్మల్ని నేను డీల్ చేయడం చాలా ఈజీ యాక్చువల్లీ. బట్ ఆ ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఎబిలిటీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఈ డెవలప్మెంట్ సిక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పేది అర్థం చేసుకొని, పెద్దవాళ్ళు చెప్పేది అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా ఓహో నేను ఈ విధంగా చేయాలా, ఈ విధంగా చేయొద్దు అని అర్థం చేసుకునే ఎబిలిటీయే ఆ పిల్లలకి రాదు, సిక్స్ ఇయర్స్ లోపు రానే రాదు. సో వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు నిజంగా కూడా పేరెంట్స్కి చాలా పేషెన్స్ కావాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ అబ్బాయిని నీళ్ళ దగ్గర వెళ్తా ఉన్నాడు, ఆయన మీ బాబు నీళ్ళ దగ్గర వెళ్తా ఉన్నాడు, నీళ్ళ దగ్గర బాబు నువ్వు వెళ్ళొద్దు, నీళ్ళ దగ్గర నువ్వు వెళ్ళొద్దు అని మీరు ఎన్నిసార్లు చెప్పినా కదా అర్థం కాదు. ఫస్ట్ ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే ఫస్ట్ స్ట్రెస్ ఫీల్ కావడము కాకుండా మీరు హ్యాండిల్ చేయడం మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీరు నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా జరుగుతుంది, నీళ్ళ దగ్గర వెళ్తే అలా జరుగుతుంది, మీరు ఎంత విడమరిచి చెప్పినా కానీ ఈ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకి అర్థం కావు, నెంబర్ వన్. నెంబర్ టూ, మరి అర్థం కాకపోతే ఎలా చెప్పాలి, అలా విడిచిపెట్టాలా? లేదు, మీరు ఇక్కడికి వెళ్ళొద్దు అనే చెప్పే బదులు మనం కొంచెం ఆలోచించి ఇక్కడికి వెళ్ళని చెప్పొచ్చు వాళ్ళని. ఓకే, డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేయడం. నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనే ఒక మాటనే తీయకుండా ఇటు వెళ్దామా అని అంటే అటు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఆ ఏజ్ పిల్లలు చాలా తొందరగా డైవర్ట్ అవుతారు వాళ్ళు. అది ఒకవేళ ఇంకా మీ పిల్లలు సిక్స్ ఇయర్స్ లోపు ఉంటే మీ పిల్లల్ని డీల్ చేయడానికి మీ దగ్గరన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓకే ఆ డైవర్షన్. పిల్లలు డైవర్ట్ అవుతారు, చాలా ఈజీగా డైవర్ట్ అవుతారు. సో దాన్ని మనము క్యాచ్ చేసుకోవాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు చేసేది, ఇంట్లో చేసేది, అమ్మమ్మలు చేసేది. సో వాళ్ళకి నో చెప్పకుండా, ఏదైతే చెయ్యొద్దో అది చెప్పకుండా, ఏదైతే చెయ్యాలో అది చెప్పాలి. ఇప్పుడు మా అమ్మాయి చిన్నప్పుడు వచ్చేసి ఇట్లా కొట్టేది, ఫస్ట్ అమ్మ చిన్నప్పుడు ఇట్లా కొట్టేది. సో అట్లా కొట్టకరా, పాపకు దెబ్బ తగులుతుంది, నేను నిన్ను కొడితే నీకు ఎట్లా ఉంటుంది, అట్లే ఉంటుంది అని ఎన్ని చెప్పినా అర్థం కాకపోయింది, అర్థం కాదు కూడా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని బదులు నేను ఈ సైకాలజీ కొంచెం చదివి నేర్చుకునేటప్పుడు నేను ఏం చేశాను, ఆ పాప దగ్గర పోయి, మా పెద్దదం దగ్గర పోయి, తన ఐ లెవెల్కి, తన దగ్గరికి ఆ కింద కూర్చొని చేయి తీసుకొని నువ్వు ఇట్లా కొట్టకు, నువ్వు ఇట్లా టచ్ చేయి, ఇట్లా టచ్ చేయొచ్చు ఓకే, ఇట్లా కాకుండా ఇట్లా టచ్ చేయొచ్చు అంటే ఏమి చేయాలో చెప్పిన నేను. అప్పటి నుంచి నాకు బిహేవియర్లో చేంజ్ కావాలి, తన దగ్గరకు వచ్చి ఈ విధంగా నెమ్మదిగా టచ్ చేసేది చిన్న పాపని. సో ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు ఏం చెయ్యొద్దో ఏం చేయకూడదో అది మీరు చెప్పకండి, ఏం చేయాలనో అది మీరు చెప్పండి. ఓకే, పరిగెత్తకు ఓకే, దాని బదులు నువ్వు నెమ్మదిగా నడువు అని చెప్పొచ్చు కదా. నేనే కనుక మీకు చెప్తే, జ్యోతి గారు మీరు డోంట్ రన్ ఓకే, డోంట్ షౌట్ అంటే మీరు ఊరికే కళ్ళు మూసుకొని ఆలోచించినా కానీ మీ మైండ్లో డోంట్ రన్ అనగానే రన్నింగ్ పిక్చరే కనబడుతుంటుంది. యాక్చువల్లీ మీరు యాక్చువల్లీ మైండ్ ఇట్ అండర్స్టాండ్స్ థ్రూ పిక్చర్స్. డోంట్ రన్ అంటే రన్నింగ్ నడుస్తుంటుంది మైండ్ లోపల ఓకే, డోంట్ షౌట్ అంటే షౌటింగ్ నడుస్తుంటుంది. టీచర్ డోంట్ షౌట్ అని అరుస్తూనే ఉంటుంది కదా. సో ఇంకొంచెం మాట్లాడదామా, మెల్లగా మాట్లాడదామా, అంటే ఆ షౌటింగ్ షౌటింగ్ ఆలోచన ఆల్రెడీ మనం మైండ్ లోకి ఇంజెక్ట్ చేసాం మనం పిల్లల లోపల. దాని బదులు నెమ్మది ఏం చేస్తాం, టాక్ స్లోలీ అనొచ్చు కదా, నెమ్మదిగా మాట్లాడనొచ్చు ఓకే, నెమ్మది నడు అనొచ్చు. ఈ విధంగా మీరు ఆలోచించండి, నిన్న థింక్ ఇన్ దీస్ లైన్స్ కొంచెం ఈజీ, మీ లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది. అండ్ డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అలాట్ ఆ కాస్ అండ్ ఎఫెక్ట్, అంటే మీరు ఇట్లా చేస్తే అట్లా జరుగుతుంది
అనే కాజ్. సో మెయిన్లీ అంటే అదే మనకి 6 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు అనే విషయాన్ని పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలండి. కాజ్ ఎఫెక్ట్ అర్థం కాదు. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో,